నరరూప రాక్షసుడు తాను తలుచుకుంటే చంపకొండ వదరుడు కొన్ని లక్షల మందిని చంపి రాక్షసాధనం పొందిన వ్యక్తి చరిత్రే ఈ వీడియో అదే హిట్లర్ చరిత్ర హై ఫ్రెండ్స్ హిట్లర్ ఏప్రిల్ 20 1889న బ్రౌనో అమ్మెన్ అనే గ్రామంలో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు ఆరుగురు పిల్లల్లో హిట్లర్ నాలుగవ వాడు హిట్లర్ తండ్రి అలోయిస్ హిట్లర్ ఈయన వాణిజ్య శాఖలో గుమస్తాగా పనిచేసేవారు హిట్లర్ తల్లి క్లారా పోలాస్ తన జీవితపు తొలి 39 సంవత్సరాలు అతడు తన తల్లి ఇంటి పేరునే తన ఇంటి పేరుగా చేర్చుకున్నాడు పురాతన జర్మన్ భాషలో హిట్లర్ అంటే గూడెసిలో నివసించేవాడని అర్థం తరువాత సంవత్సరాల్లో హిట్లర్ తన శత్రువుల చేతిలో ఈ విషయంలో హేళనకు గురయ్యాడు జర్మనీలో హిట్లర్ చేసిన మారణ హోమం చరిత్రలో మరువురానిది మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమాన చెందాడు పగ తీర్చుకోవాలనే పట్టుదల వహించాడు యుద్ధానికి ముందే వియన్నా మేయర్ కాట్లూగర్ నుంచి సోషలిస్ట్ భావాలను షోవేరన్ నుంచి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్న హిట్లర్ సైన్యానికి రాజకీయ విద్య విధానాన్ని లూడెస్ డారఫ్ నుంచి తెలుసుకున్నాడు 1919లో మ్యూనిచ్ లో సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ సెప్టెంబర్లో రాజకీయ పార్టీ స్థాపించాడు 1920 ఏప్రిల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి పూర్తి రాజకీయవాది అయ్యాడు హిట్లర్ పెట్టిన నాజీ పార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులు చేరగా అందులో 345 మంది కార్మికులే 1923 నవంబర్ 8న 3000 మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి నిర్బంధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్లు ప్రకటించాడు కానీ పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ను నిర్బంధించి జైలు శిక్ష విధించారు జైల్లో ఉండగా తన భావాలను అమలు చేయదలిచిన రీతులను క్రోడీకరించి మైన్ క్యాంప్ అనే గ్రంథాన్ని రాశాడు 1924 డిసెంబర్ 20న విడుదలైన హిట్లర్ నాజీ భావాలతో విజృంభించాడు యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తుండేవాడు 1928 ఎన్నికలను హిట్లర్ పార్టీకి 28% ఓటు మాత్రమే వచ్చింది కమ్యూనిస్టులకు 1% ఓట్లు వచ్చాయి అప్పటి నుంచి ఏటా నాజీ పార్టీ పెరిగిపోయింది 1932 నాటికి హిట్లర్ పార్టీలో 8 లక్షల మంది చేరారు అప్పటికి నిరుద్యోగ సమస్య చూపి హిట్లర్ విద్యార్థులను ఆకర్షించాడు జాతీయవాద పార్టీ హిట్లర్ ను వాడుకుందామని కావలసిన ధనాన్ని సమకూర్చి పెట్టగా అది నాజీలకు తోడ్పడింది హిట్లర్ వస్తే కాసేపట్లో పడగొట్టి తమ పెత్తనం చేయవచ్చునని కమ్యూనిస్టు మితవాదులు తప్పుడు అంచనా వేశారు 1932 ఎన్నికలలో హిట్లర్ నాజీలకు 37.2% ఓట్లు వచ్చాయి అప్పటి నుంచి నాజీలు కమ్యూనిస్టుల వీధుల్లో కుక్కల వలె ఓట్లాడుకుని జర్మనీ అంతా బీభత్సంగా ఉంచారు అదే సంవత్సరం నవంబర్ లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్ కు మరింత బలాన్ని సమకూర్చి పెట్టారు సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడింది 1933 జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు ప్రపంచ చరిత్రలో అదొక పెద్ద దురదృష్టకర మలుపనే చెప్పాలి అధికారంలోకి వచ్చిన హిట్లర్ 25,000 మందితో టార్చులేట్ పెరేడ్ చేయించాడు 1933 ఫిబ్రవరి 28న పూర్తి హక్కులు తనకు దత్తం చేసుకుంటూ హిట్లర్ ఆర్డినెన్స్ జారీ చేశాడు అంతేగాక లాంఛనప్రాయంగా ఆఖరిసారి తన ఆర్డినెన్స్ చర్చకు పెట్టి హిట్లర్ పార్లమెంట్ ఆమోదాన్ని కూడా పొందాడు అప్పటికే 81 మంది కమ్యూనిస్టు సభ్యులు పారిపోవడమో అరెస్టు కావడమో జరిగింది 441 ఓట్లు హిట్లర్ కు రాగా 94 మంది వ్యతిరేకించారు అప్పటి నుంచి కమ్యూనిస్టులను దారుణంగా హతమార్చడం ఆరంభమైంది కొందరు కమ్యూనిస్టులు బ్రతుకు జీవుడా అని రష్యాలో తలదాచుకోవడానికి వెళ్తే అక్కడ ఉరితాడే ఎదురైంది 1933 జూన్లో నాజీ పార్టీ తప్ప మిగిలిన పార్టీలను నిషేధించారు కొద్ది వారాల్లోనే హిట్లర్ అనుమతితో గోరింగ్ జర్మనీ కమ్యూనిస్టు పార్టీని తుడిచిపెట్టేశారు 4 విధాలైన రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరిచి ఒకరికి తెలియకుండా మరొకరినే తన దహనకాండకు వాడుకున్నాడు గోరింగ్ హిమ్లర్ ఇందుకు తోడ్పడ్డారు దేశమంతటా నిర్బంధ శిబిరాలు వెలిశాయి హిట్లర్ వాక్యమే చట్టం న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ల పాటు ఆటవిక పాలన సాగింది జడ్జీలను సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు ప్రజాకూట్లు పెట్టి అక్కడికక్కడే తీర్పులిచ్చే పద్ధతులు ప్రవేశపెట్టాడు మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్నీ హిట్లరే తీసుకునేవాడు హిట్లర్ అధికారంలోకి రాగానే యూదులను ఓచకోత కోయడం ఆరంభించాడు కొందరిని దేశం వదిలి పారిపోనిచ్చాడు వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది పేర్లలో గందరగోళం లేకుండా
యూదులందరినీ ఇజ్రాయిలీ అని తెలిసేటట్లు నామకరణం చేయమన్నాడు. 1938 నవంబర్ 8 యూదులను చీల్చి చెండాడారు. జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్ చనిపోవడంతో హిట్లర్ ఆ అధికారాలు కూడా సంక్రమింపజేసుకున్నాడు. జర్మనీలో ఎవరిని చంపేయాలో ఒక జాబితాను సిద్ధం చేసి హిమ్లర్ హైడ్రిక్లు అనే ఇరువురు కూడా హిట్లర్ కు సమర్పించారు. పెన్సిల్ తో హిట్లర్ గుర్తు పెట్టిన వాళ్ళందరినీ కాల్చి చంపమన్నాడు. ఎప్పటికప్పుడు కాల్ చేసిన వారి జాబితాను, ఇంకా కాల్చవలసిన వారి జాబితాను హిట్లర్, గోరింగ్, హిమ్లర్ చూస్తుండేవారు. రాజకీయ శత్రువులందరినీ ముందు హతమార్చారు. పాతకక్షలు తీర్చుకోవడానికి కొందరిని మట్టు పెట్టారు. చంపేసిన ప్రముఖులను బవేరియా ప్రధాని గస్టావ్ వాన్కర్, నాజీ పార్టీలో హిట్లర్ ప్రత్యర్థి గ్రెగర్ సట్టాసర్ మరియు జనరల్ వాన్ బ్రెడేవో, కేథలిక్ నాయకుడు ఎర్నెస్ క్లాజ్నర్ మరో 150 రాజకీయవాదులను ముందుగా చంపేశారు. పోలాండ్ ను జయించి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా స్వాగతాలు పలకలేదు. హిట్లర్ స్వయంగా సర్వసైన్యాధిపత్యం వహించాడు. మెరుపు దాడులతో యూరప్ ను హడల కొట్టిన హిట్లర్ ఫ్రాన్స్ పై దాడి చేశాడు. ఆ దాడిలో 27,000 జర్మన్లు చనిపోగా 135,000 ప్రత్యర్థి సైన్యాలు పోయాయి. ఒకవైపు ఇటలీని అంత ముసోలినితోనూ, మరో పక్క రష్యాని అంత స్టాలిన్ తో ఉడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్ కు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. హంగేరి, రొమేనియా, యుగోస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలను గురి చేశాడు. గ్రీకు, ఉత్తర ఆఫ్రికాలు అచిరకాలంలోనే జర్మనీకి దాసోహమైపోయాయి. 1941 జూన్లో జర్మన్లు ఆక్రమించుకున్న రష్యా భూభాగంలో 500,000 యూదుల్ని కాల్చి చంపారు. యూదు జాతిని నామరూపాలు లేకుండా చేయాలన్న హిట్లర్ ఉత్తర్వులను అనుసరించి ఈ చర్యకు తెగబడ్డారు. వీరితో పాటు రష్యాలను కూడా చంపారు. న్యూరంబర్గ్ లో 1941 90,000 యూదు పురుష, స్త్రీ, పిల్లలను కాల్చి చంపారు. ఆ తరువాత రష్యా మేల్కొని జర్మన్ సైన్యాలను తిప్పి కొట్టకపోతే ఇంకెలా ఉండేదో. 2వ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు జర్మనీపై ఎదురుదాడి జరిపినప్పుడు సుమారు 600,000 చనిపోయారనే అంచనా. 1939 సెప్టెంబర్ 1 హిట్లర్ ఉత్తర్వుల ఆధారంగా ప్రథమంగా 90,000 గ్యాస్ చాంబర్స్ లో పెట్టి చంపేశారు. 1941 జులై 31 హిట్లర్ మరో ఉత్తర్వు ఇస్తూ యూదులను తుడిచిపెట్టేయమన్నాడు. ఎలా చంపాలో ఐక్మస్ హైడ్రిక్ల ఆధ్వర్యాన ఓ చర్చా సదస్సు కూడా జరిగింది. 1941 ఆగస్టులో పట్టుబడిన రష్యా యుద్ధ ఖైదీలను జైక్లాన్ బితో 500 చంపేశారు. పురుగుల నివారణ కంపెనీ డెగ్షే ఈ మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది. 1942 మార్చి 17 బెల్జియన్ శిబిరంలో మూకుమ్మడి హత్యాకాండ ఆరంభమైంది. 15,000 ఈ శిబిరంలో చంపేశారు. దాని శక్తి అంతే ఉన్నదట. సొబీబోర్ క్యాంప్ లో రోజుకు 20,000 గ్యాస్ తో చంపేశారు. టెంబ్లింకా, మెడనక్ క్యాంపులలో 25,000 చొప్పున మరణించారు. ఆప్విడ్జ్ అన్నిటికంటే పెద్ద మరణాల శిబిరంగా తయారైంది. 1941 87,00,000 యూదులు జర్మనీలో ఉన్నారు. 58,00,000 1945 హిట్లర్ చంపించగలిగాడు. పోలాండ్ నుంచి పట్టుబడిన 26,00,000 రష్యా నుంచి, 7,00,000 హంగరీలో, 4,00,000 చెకోస్లోవియాలో, 2.5 లక్షల ఫ్రాన్స్ లో, 90,000 లాట్వియాలో, 70,000 గ్రీస్ లో, 65,000 అంత్య సంఖ్యలో, ఆస్ట్రియాలో, యుగోస్లేవియాలో 60,000, బల్గేరియాలో 40,000, బెల్జియంలో 28,000, ఇటలీలో 9,000 యూదులను కసిగా హిట్లర్ మట్టుపెట్టించాడు. జర్మనీలో ఈ యూదులను చంపడానికి అనేక కంపెనీలు పోటీపడి శిబిరాలలో గ్యాస్ చాంబర్లు ఏర్పరిచి హిట్లర్ దాహాన్ని తీర్చాయి. ఆష్విట్స్ శిబిరంలో 20,000 చంపి ప్రథమ స్థానం తెచ్చుకుంది. యూదులందరినీ చంపాలనే హిట్లర్ కోరిక తీరలేదు, ఇంకా మిగిలిపోయింది. ఇందులో ఇంకో గొడవ ఏంటంటే హిట్లర్ తెలియకుండా కొందరు యూదులను నిర్బంధ కార్మికులకు కొన్ని కర్మాగారాలకు హిమ్లర్ అప్పగించి వారి వద్ద డబ్బు తీసుకున్నాడు. ఈ విధంగా కొందరు బ్రతికిపోయారు. ప్రతిరోజు రైళ్లలో యూదుల్ని చేరవేసి అందులో అనారోగ్యవంతుల్ని ఏరి ముందుగా గ్యాస్ తో చంపేసేవారు. యూదులు వస్తువులన్నీ ఏరి వేలం వేసేవారు. హిమ్లర్ యూదుల అస్థి పంజరాల్లో మేలైనవి ఏరి ప్రదర్శనకై పెట్టేవారు. ఈ మరణ శిబిరాల నుంచి సాధారణంగా ఎవరూ బయటపడలేదు. 1944 ఆగస్టులో ఇద్దరు యూదులు ఎలాగో తప్పించుకున్నారు. యూదులతో పాటు ఇతరులు కూడా ఈ చిత్రహింసలకు గురి చేయడం వల్ల దారుణం జరిగిపోయింది. యుద్ధపు చివరి రోజుల్లో సోవియట్ రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ బెర్లిన్ నగరంలోనికి ప్రవేశించగా హిట్లర్ ఆ ముందు రోజే వివాహం చేసుకున్న తన భార్య ఇవా బ్రౌన్ తో కలిసి ఒక నేల మాగలిలో 30 ఏప్రిల్ 1945 మధ్యాహ్నం 3:30 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దీంతో ఒక దరిద్రుడు ఈ ప్రపంచాన్ని వదిలి పోయాడన్నమాట. సో
ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా పూజే. జై హింద్.